నెల్లూరు జిల్లా జలదంకి మండలం చామదల గ్రామంలో ఇంకా ఆటవిక కట్టుబాట్లు రాజ్యమేలుతున్నాయి. పెద్ద మనుషుల ముసుగులో చట్టాలను వారి చేతుల్లోకి తీసుకుని కుటుంబాలపై వివక్ష చూపిస్తున్నారు. పల్లపు నారాయణ అదే గ్రామానికి చెందిన దేవల కిష్టమ్మ వద్ద 450,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. వడ్డీ రూపంలో అసలు ఎప్పుడో చెల్లించాడు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి మిగతా డబ్బులు చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అసలు మొత్తం కలిపి 900,000 కట్టాలని, స్టాంప్ పేపర్ పై సంతకం పెట్టమని గ్రామ పెద్దలు పల్లపు నారాయణపై ఒత్తిడి తెచ్చారు. సంతకం పెట్టడానికి నిరాకరించిన కారణంగా నారాయణ భార్య చిన్నిపై గ్రామ పెద్ద ఉప్పు ప్రసాద్ దాడి చేసి జాకెట్ చించేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 10 రోజులు అయింది. 10 రోజులు అయితే మేము మా మామ తండ్రి చచ్చిపోయినాడు. దుఃఖంలో ఉంటే పెద్ద మనుషులు డబ్బులు ఇవ్వాలని పిలవని నంపినారు. చచ్చిపోయిన తయానా నేను, మా తండ్రి చచ్చిపోయినాడు, నేనేం చెప్పాలి, నేను బాధలలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అని అంటే ఒప్పుకోలే సార్. 23వ తారీఖు నుంచి నా మీద లేని స్టాంపు కాగితాలు తెచ్చి నేను తన దగ్గర దేవళ్ళ కిష్టమ్మ దగ్గర నేను 900,000 తీసుకున్నట్టుగా నా మీద స్టాంపు కాగితాలు తెచ్చి సంతకం పెట్టమని పంపించారు మా వారి చేత పెద్ద మనుషులు. పంపిస్తే నాకు చదువు అయితే రాదు, ఏరే మా అల్లుడు చాలా చదివిపించను, నేను ఏ విధంగా రాసినారా అని, అత్తమ్మ మీరు ఇల్లు ఆమె దగ్గర 23వ తారీఖు 900,000 తీసుకున్నావంట, నువ్వు నీ అవసరాలకి 900,000 తీసుకుంటే ఆమె నీ మీద 2 సంవత్సరాల లోపు కట్టకపోతే ఇల్లు ఆడమానం పెట్టినట్టు 900,000 తీసుకున్నామంట, అవి కట్టకపోతే ఇల్లు దత్తు చేసేసుకుంటారంట అని చెప్తే, అప్పుడు నేను పెద్ద మనుషులను అడిగినానండి. అడిగితే నేను ఎవరికాడ తీసుకోలేదు, నాకు ఆ డబ్బులు సంబంధం లేదు, నాకు ఇల్లు చెప్పలేదు, ఇచ్చేటప్పుడు ఆయన తీసుకుంటే ఆయన చెప్పలేదు, నన్ను ఎందుకు ఇట్లా చేస్తుందనంటే పెద్ద మనుషులు వస్తారా లేకపోతే మిమ్మల్ని ఇల్లేయమంటారని గ్రామం ఇంట్లో ఊళ్ళో పెద్ద మనుషులు అంటే మేము అక్కడ గుడి దగ్గరికి రమ్మన్నారండి. రామాలయం దగ్గరికి అక్కడికి వెళ్తే ఇదేంది ఈ కాగితాలు లేనిపోయిన దొంగ కాగితాలు సృష్టించి నన్ను సంతకం పెట్టమంటే నేను ఏ విధంగా పెట్టాలని అడిగినందుకు ఉప్పు ప్రసాద్ పెద్ద మనిషి అంట ఆయన చెప్పినట్టు నేను వెళ్ళలేదని నా జాకెట్లు చెయ్యేసి చింపేసి నా ప్రాణం దేవళ్ళ చేన నా కుతుకి మీద పడిపోయానండి. నా కుతుకి మీద కాలేసి ఊరూరు జనం గ్రామం చూస్తూనే ఉంది, కానీ ఎవ్వరు మాట్లాడలేదు. ఇదేంది ఇవన్నీ అని అడగలేదు ఎవరు. మీరే నాకు న్యాయం చేయాలి, ఒక సాట ఆడదాని మాట్లాడుతున్నారు సార్. నాకు నేను ఒక ఆడదాన్ని పొరుగు తీసినారు సార్. ఒక గ్రామమే చూస్తుండగానే వాళ్ళు నన్ను అట్లా చేశారు సార్. నా చిగ్గు పొరుగు అన్ని తీసేసినారు. పెద్ద దాడిలో గాయాల పాలైన చిన్ని, ఆమె సోదరి శేషమ్మలు గాయపడడంతో వారిని కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామ పెద్దల నుంచి తమకు రక్షణ కల్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. దాడి దృశ్యాలను చిత్రీకరించిన నారాయణ కుమారుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. కూర్చున్న తర్వాత నా చెల్లెలు రైతులో చేసి ఇస్తావా కాగితాలు నాకు ఇచ్చేసి, లేకపోతే నీ దిక్కుని కాడ చెప్పుకోవాలి, నేను ఎందుకు ఇస్తాను నా కాగితాలు నా చెల్లెలు అనేది. నా చెల్లెలు దౌర్దండ్యంగా వాళ్ళు కొడతా ఉంటే నేను అడ్డం పోయినందుకు నన్ను కొట్టి నన్ను అంతా విమర్శ చేసి నీ దిక్కుని కడతా ఎప్పుడో నిన్ను ఇది చేయాల్సింది, ఒక ఇది కావాలి ఇక్కడ నడిపొట్లో చేరని నాన్న పూత మాట్లాడి పూతలు అనరాని మా పూతలు మాట్లాడి ప్రసాద్ సీను ప్రసాద్ కొడుకు సీను కొడుకులు ఇద్దరు వాళ్ళ భార్య వాళ్ళ బామారిది భార్య నా ఇంటికి వచ్చి కూడా ఉప్పుల మీద నువ్వు చెయ్యేస్తావు అని వాళ్ళు ఇంటి పేర్ల పిల్లోడు కూడా వాడు వాళ్ళ ఇంటోడే వాడు కూడా ఇంటికి నా ఇంటికి వచ్చి తరుణుకొని వచ్చి కొట్టాను. మా పిల్లోడు చేస్తుంటే 40 రూపాయలు చెల్లు బాగొట్టాను. ఇదేమన్నాయమండి అందుకు మీ దిక్కున కాడ చెప్పుకోకండి, మాకు అన్ని పనులు పళ్ళు ఎండున్నాయినా మేము బతకలేము ఆ ఊళ్ళో. ఈ మిస్సేస్తాను ఉప్పు కూడ పెట్టించుకునే కరువు పట్టిపోయింది ఆ ఊళ్ళో మాకు. దేనికైనా మీరే దిక్కునైనా మాకు దౌర్జన్యం అరాచకం ఆడవాళ్ళ మీద అసహ్యంగా ప్రవర్తించడం సభ్య సమాజం కలదించుకోవాలని మాట్లాడుతున్నారు. ఎవరైనా ఎదురు తిరిగిన వాళ్ళని కక్షపూరితంగా రాజకీయంగా దెబ్బతినాలని చూస్తున్నారు. మా చెల్లెలు మా అక్క ఇద్దరు ఆడవాళ్ళు చేసి హింసించి మీరు ఏ దిక్కున్న చోట చెప్పుకోండి అని అనవసరమైన మాటలు పాడి అసభ్యంగా మాట్లాడి వాళ్ళని చిత్రవదన చేశారు. ఉప్పు ప్రసాద్ సన్న రౌణయ్య, ఉప్పు ప్రసాద్ కుమారుడు, ఉప్పు ప్రసాద్ మేనమామలు 10 రోజుల నుండి
నిన్నగాక మొన్న మీ చెల్లెలకు 9 లక్షల రూపాయలు ఇచ్చామని దొంగ పేపర్లు సృష్టించుకొని వాళ్ళని చిత్రవదన పెట్టారు. వాళ్ళు సూసైడ్ చేసుకోవాలని పోయి కూడా ఆగడి నేను వస్తుంది దాకా చెప్పి నేను గుంటూరు నుండి బయలుదేరి వచ్చేసరికి మా చెల్లెని 10 మందిని పిలిచి చిత్రవదన చేసి చెప్పకూడదు, ఒక అన్నగా నేను చెప్పకూడదు, దయచేసి ప్రతి ఒక్క అన్న అర్థం చేసుకోవాలి. నా చెల్లెల మీద ఒంటి మీద చెయ్యేసి నువ్వు ఎవడు చెప్పుకుంటావు, నీకు ఇష్టం వచ్చిన వాడికి చెప్పుకో, నీకెవడు దిక్కు నేను లేకపోతే అని అసభ్యంగా మాట్లాడి ఘోరంగా మాట్లాడారు. ఇది ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఖండించకుండా పైకొచ్చి వాళ్ళకి డబ్బులు ఉన్నది సపోర్ట్ చేస్తున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, డబ్బులు లేని వాళ్ళకి ఒక న్యాయమా? నా చెల్లెలకు బాధ కలిగింది, నేను వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని ఆలోచన లేదు. చట్టం ఉంది, చట్టం పని చట్టం చేసుకుని పోతుంది. దయచేసి మా ఆయన దయ ఉంచి వాళ్ళకి శిక్ష పడే విధంగా మీరందరూ సపోర్ట్ చేయాలని మీ అందరికీ.